ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియమైన వారలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృపా కల్వరి వీక్షకులకు క్రీస్తు యేసు యొక్క సమాధానం నెమ్మది మీకెల్లరికీ తోడుగా ఉండును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో గత వారం మనము ఆశ్రయపురములో ఐదవదైనటువంటి రామోత్ అన్న ఆశ్రయపురములో, రామోతు అనగా ఔన్నత్యము అని, ఒక ఔన్నత్యమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఆశ్రయపురమైన రామోతికి రావాలని అందులో ఒక మూడు పాయింట్స్ మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా పిలుపు కలిగి ఉండాలని, రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండాలని, మూడవదిగా ఆయన ఆనుకోవాలి అన్న విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఈ దినమున నాలుగవ మాటను మనము ధ్యానం చేద్దాం. అది అసలు మెయిన్ వాక్యము యెహోషువ గ్రంథం 20:8 మనము చూచినాం. అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, దేవుని బిడ్డలారా, గాదుయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతు అన్నమాట మనం చదివినాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవుడా, మీ నామమునకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చదువుతున్నాను డాడీ. సదబడి వాక్యం ద్వారా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరే వివరించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మీరే జ్ఞానోదయం అనుగ్రహించి మీరు మాట్లాడి మేలుతో నింపమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారంలో మనము రామోతు గురించి ధ్యానం చేయటము చూచినాం. ఈరోజు నాలుగవ అంశాన్ని మనం చూద్దాం, లేక నాలుగవ అనుభవం. మొదటి మూడు అనుభవాలు గత వారంలో మనము ధ్యానం చేశాం. నాలుగవది ఆయన నిలుచుట నిలవాల. ఒకటి మొదటిగా పిలుపు, రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి, మూడవదిగా ఆయన సన్నిధిని ఆనుకోవాలి, నాలుగవదిగా నిలవాల, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఒక దాసుడు తన యజమానునికి ఇచ్చుదాన్ని నిర్వహించినప్పుడు తన యజమానుడు చెంత నిలిచే ఉంటాడు, అట్లా నిలిచి ఉంటాడు. ఎందుకంటే తన యజమానుడు ఏం చెబుతాడా చేద్దామని దాసుడు అలా యజమానుడి వద్ద నిలిచి ఉంటాడు. సేమ్ మనము, మన యజమానుడు ప్రభు యేసు, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో నిలిచితే మనకు మేలుకరం, నిలిస్తే మిగుల ప్రయోజనకరం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఒక పర్యాయము, ఇశ్రాయేలుకు రాజు లేడు, సమూయేలు ప్రవక్తకు దేవుడు చెబుతాడు, రేపు ఈ సమయానికి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే ఒక వ్యక్తిని నడిపిస్తాను, నువ్వు చూస్తావు సమూయేలు అంటాడు. సమూయేలు యొద్దకు సౌలు రాజు, సౌలు పనివాడు వస్తారు గాడిదలు పోయినా అని. సమూయేలు అంటాడు సౌలుతో, నీ గాడిదలు దొరికినాయ్యా, ఎవరి అభిష్టం ఎవరి మీద ఉందో నేను నీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు యొక్క అభిష్టం నీ మీద ఉంది, నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా నువ్వు కాబోతున్నావు. దేవుడు నాకు బయలుపరిచింది నీకు తెలియజేసే వరకు నువ్వు ఇక్కడే నిలిచి ఉండు అంటాడు దేవుడు. మొదటి గ్రంథం 9:27 నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నాకు దేవుడు ఏమి చెప్తాడో అది నీకు చెప్తా, నువ్వు ఇక్కడ నిలిచి ఉండు. కొంతమంది నిలిచి ఉండరు, చంచలత్వం కలిగి ఉంటారు, అలా ఉండకూడదు, నిలిచి ఉండాలి మనం ఆయన సన్నిధిలో. నూతన నిబంధనలో ఉన్న మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే చాలా మేలు పొందుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన రక్తంతో కడగబడి దేవుని బిడ్డలైన వారు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటూ నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటూ నేర్చుకోవాలి చాలా ప్రాముఖ్యం. అప్పుడే దైవ దీవిలు మన మీదకు వస్తాయి. ఆ
ఇస్రాయేలుకు మొదటి రాజైన సౌలు ఆయన సన్నిధిలో అలా సమూయేలు చెప్పిన నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండటం ద్వారా ఒక విశేషమైన ఇస్రాయేలుకు మొదటి రాజు యొక్క అభిషేకం అతడు పొందుకున్నాడు. నూతన నిబంధనలో ఉన్న మనము ఎఫెసీ పత్రిక 6:14 వచ్చిన ప్రకారం నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మయమరువు తొడుగుకొని పాదలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు దూడి తొడుక్కొని నిలువబడుడి అన్నమాట మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో ఉన్న మనము ఆయన సన్నిధిలో నిలబడాలా. ఎంతవరకు నిలబడాలి? దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినంత వరకు మన బాధ్యత ఆయన సన్నిధిలో నిలిచి ఉండటమే. నిలవాలి అంటే మన నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలా. వాక్యం సత్యం నడుము కానీ నిలబడకపోతే పడిపోతాం. నిలిచేది నడుము చాలా ప్రాముఖ్యం. అందుకని బైబిల్ అని చెబుతుంది, మీ మనస్సు అను నడుము కట్టుకోనండి అంటున్నాడు. మనస్సు అను నడుము ఏం కట్టుకోవాలి? సత్యము కట్టుకోవాలి. వాక్యము కట్టబడాలి. వాక్యము లేకపోతే నిలబడలేం. వాక్యము సత్యం. సత్యము నిలిచి ఉండరు. నా వాక్యమే సత్యం. వాక్యమును స్వతంత్రంగా చేస్తుంది. సత్యమందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఎస్, సత్యానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని వాక్యానికి మనల్ని మనం కట్టుబడి నిలిచి ఉండాలి. నీతిని మైమరువు తొడుగుకొని, నీతి మైమరువు, నీతిని ధరించి ఉండాలి. నీతి హృదయంలో నీతి ఉండాలి. నీతిని మైమరువు తొడుగుకొని, నీతి అని మైమరువు తొడుక్కొని, ముఖ్యంగా ఎదకు మైమరువు తొడగబడాలి. హృదయాన్ని శోధిస్తుంది దెయ్యం. నీతి ఉంటే అది నేనేం చేయలేదు. ఆ యొక్క కవచం ఉంటే నేనేం చేయలేదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండగల బుల్లెట్ ప్రూఫ్ లాగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కారులు బుల్లెట్ ప్రూఫ్, మనిషికి కూడా బుల్లెట్ ప్రూఫ్. ఆ కోట్లు వేసుకుంటున్నారు, ఏం కావు. మనం మనల్ని సైతాన్ని శోధించకుండా మనం ప్రభువులో నిలిచి ఉండాలంటే నీతిని మైమరువు తొడుక్కోవాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అది మిగుల మేలుకరంగా ఉంటుంది. నువ్వేం తొడుక్కుంటున్నావు? నీ నడుముకి ఏమి ధరించి ఉన్నావు? దేవుని బిడ్డ, దేవునిలో నువ్వు నిలిచి ఉండాలి. నీతి అని మైమరువులు తొడుక్కోవాలా. అందు మరొక మాట కూడా మనం చూస్తున్నాం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడి ఉండాలి. పాదాలకి మనం నిలవాలంటే పాదాలు చాలా అవసరం కదా. పాదాలు నిలవాలంటే సమాధానం లేకపోతే నిలబడలేరు. సమాధానం ఉన్నవాడే నిలబడగలడు ఒక చోట. సమాధానం లేనివాడు గజిబిజి, అటు రోడ్లో పోతాడు, బజార్కి వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, అక్కడ కూర్చొని ఆ రూమ్లో ఉంటాడు, ఈ రూమ్లో ఉంటాడు. ఒక స్టాండర్డ్, ఒక స్టామిన ఇవ్వండి అతనిలో. ఎందుకని? అతడు స్థిరం ఉండే. పాదములకు సమాధానం అన్నటువంటి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడీ లేదు. సమాధానం లేదు. సమాధానం లేదు కాబట్టి మనం ఏమవుతుంది? సమాధానం లేదు కాబట్టి నిలబడలేడు. సమాధానం కలిగిన వారే ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వగలరు, మంచిగా ఉండగలరు. సమాధానం లేనివాడు కొంతమందితో ఐక్యతగా ఉండలేడు. ఎందుకంటే అతనిలో సమాధానం లేదు, అతను తొందరపాటు, అతనిలో ఏదో విధమైనటువంటి కలవరం. ప్రభువుతో ఉంటే సమాధానం వస్తుంది, నెమ్మది దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డరా, మనం ఆయన సన్నిధిలో ఎంతసేపైనా ఆయన సన్నిధిలో నిశ్చింతగా కూర్చోండి. ఆయన ఉపదేశం వినాలా, ఆయన వాక్యాన్ని వినాలా, ఆయన మాటల్లో నిలిచి ఉండాలా. ఆయనతో మనం ఉండాలి, నిలిచి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, శత్రు సైన్యము, ఫరో సైన్యము కేకలేసుకుంటూ రౌతులతో రథాలతో కేకలేసుకుంటూ వస్తున్నారు. మోషే తన సైన్యాన్ని ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టాడు.
సముద్రము ఉవ్విళ్ళురుతూ ప్రవహిస్తూ ఉంది. ఎర్ర సముద్రం, ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం, మధ్యలో ఇశ్రాయేలీలు, సణుగుళ్ళు గొనుగుళ్ళు మోషేను అరుస్తున్నారు, మోషేను తోళనాడుతున్నారు. ఎవరు దెమ్మన్నారయ్యా, మాకు సమాధులు అక్కడ లేకనా, ఇక్కడ తీసుకొచ్చావు మోషేని తోళనాడు. అలాంటి సమయాల్లో మాటలు రానోడు కూడా మాటలు వచ్చి మాట్లాడతారు. అలాంటప్పుడు వీడు మాటలు రానోడు అనుకుంటామే, వాడే మనకు మన మీద రెచ్చిపోయేటట్టు మాట్లాడతాడు. ఎందుకంటే ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. కానీ దేవుడు అంటాడు, దేవుడు చెబుతాడు మోషేతో, మీరు ఊరక నిలుచుండండి, నేడు ఇశ్రాయేలు కలిగజే రక్షణను మీరు నిలుచుండి చూడండి, నిలబడండి, అంటే స్టాండ్ అంతే, నిలబడండి. నేడు చూసిన ఐగుప్తులకు మీరు చూడరు. ఎంత మంచి మాట అండి. ముందు మనము దేవుని సన్నిధిలో నిలవాలా, నిలవాలా, నిలవాలా. కప్ప గొంతులు వేస్తే సుఖం లేదు, నిలబడ్డప్పుడే దేవుడు మహత్తరమైన కార్యం చేస్తాడు. కొంతమంది దైవ సన్నిధి నిలబడరు. చాలామంది విశ్వాసం మనం చూస్తాం, కొంతమందిని అక్కడికి వెళితే అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడికి వెళితే అద్భుతాలు జరుగుతాయి, ఆయన చేయిని ఎత్తి పెడితే ఓ మిరకలు జరుగుద్దు అనుకుంటారు. వట్టి మాటలు అవన్నీ. నువ్వు ముందు నీకు నీవుగా నిలబడాలా. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు నీళ్ళకు మేలు చేస్తాడు. ఆడ గొంతు ఇక్కడ గొంతు వేయకూడదు. దయచేసి నువ్వు సంఘములో నిలబడాలా. దేవుడు అంటాడు, మోషే అంటాడు ఇస్రాయేల్ ప్రజలతో, మీరు ఊరకు నిలుచుండి చూడండి, ఎంత గొప్ప దేవుడు, మీరు చూడండి, నేడు చూసిన ఐగుప్తు జనాంగాన్ని మీరు ఇక లైఫ్లో చూడలేరు. వాళ్ళు ఉండరు కదా అసలు. దేవుని బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, నువ్వు అనుభవిస్తున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, నువ్వు చూస్తున్నటువంటి ఎన్నో ఎదురాడేటటువంటి తత్వాలు, నువ్వు ప్రభువులో నిలబడితే అవి భవిష్యత్తులో నువ్వు చూడవు. ఇక చూడవు, నేడు చూసిన కష్టాలకి చూడవు, నేడు వచ్చిన సమస్యకు రావు. అయితే అలా వాటిని ఎదుర్కొనే స్థితిది కావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా, వాక్యాన్ని నమ్మాలా, ప్రభువుని విశ్వసించాలా. నువ్వు ఆయనలో ఉంటే నా ప్రభువైన యేసు నీ జీవితం మేలు చేస్తాడు. నిలబడు, వాక్యం మీద నిలబడు, సంఘంలో నిలబడు, సహవాసంలో నిలబడు, ప్రార్థనలో నిలిచి ఉండు. యేసు క్రీస్తు మిచ్చి విజయం నీ వశం అవుతుంది, నీ సొంతం అవుతుంది. ఆ సొంతం కావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలా. ఎంతసేపు అనేది నేను చెప్పలేను, అంతవరకు నువ్వు నిలిచి ఉండాలా. తగిన కాలం వస్తుంది, ఆ కాలంలో నా యేసుని హెచ్చిస్తాడు. తగిన కాలం వస్తుంది, ఆ కాలంలో దేవునికి జ్ఞానం ఇస్తాడు. తగిన కాలం వస్తుంది, ఆ కాలంలో నీ స్థితిగతులు మారుస్తాడు. ఆయన శత్రువు అన్నవాడు నివ్విరపోయేటట్టు నిన్ను చేయగలడు ఆయన, నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే. కొంతమంది కొంతకాలం నిలిచి ఉంటారు, కొంతమంది నిలిచి ఉండరండి, అది కాదు. మనం ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చు వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం మనకు శ్రేయస్కరము, మేలుకరము, ఆశీర్వాదకరం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వారు నిలిచి ఉన్నారట. నిలిచి ఉండుట వలన ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే మనం ఎన్నో ఆత్మీయ మేళ్ళు పొందుతాం. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నట్టయితే వాక్యం మరేళ్ళ స్థిరపరుస్తూ ఆత్మీయంగా ఎదుగుదల కలిగేటట్టు చేస్తాం. అబ్బో, యేసు సన్నిధిలో ఉండటం ద్వారా ఇన్ని మేళ్ళు నేను అప్పుడు నీకు అర్థమవుతుంది. కనుక ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా. ఐదవ విషయం మనం చూస్తున్నాం, నిలిచిన మనము నడవాలా. ఐదవది, నిలిచిన మనము నడవాలి. ఆయన సన్నిధిలో మనము నడవాలి. కొంతమంది నడవరు, అట్లా నిలిచి నిలిచితే కుదరదు, నడవాలా, ఎదుర్కొంటూ నడవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రభు ఆజ్ఞను పొంది ఆయన సన్నిధిలో మనము నడవాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తే 40:31 యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కల చాపి పైకి ఎగురుచు అలయక
నడిచిపోదురు, సమస్యలక వారు పరిగెత్తరట, అలయక నడుస్తూ ఉంటారట. వారు పక్షిరాజుల రెక్కలు చాచి అలయక లేక వారు ఏమాత్రం ఇది కాక నడిచిపోతూ ఉంటారు. వారు సమస్యలక నడిచిపోదురు, అలయక పరిగెత్తుదురు. సమస్యలకు నడిచిపోతారు, అలయక పరిగెత్తరు. పరిగెత్తేది మనం నడిచేది అక్కడ సొమ్మసిల్లక నడిచిపోదురు అని రాయబడి ఉంది. అక్కడ సొమ్మసిల్లరు నడిచిపోతూ ఉంటారు. ఎందుకు ఎందుకు సొమ్మసిల్లరు వాళ్ళు? ప్రభు వారికి ఉన్నాడు, ప్రభు శక్తి వాళ్ళ మీద ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద ఉంది. వారు యెహోవా ఎదురు చూసే ప్రజలు, ఎదురు చూసేవారు. న్యూ అనాయింటింగ్ పవర్, న్యూ అనాయింటింగ్ శక్తి రిసీవ్ చేసుకునే సమస్యలకు నడిచిపోతూ ఉంటారు. సమస్యలకు నడిచి వెళుతూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు గమ్యాన్ని చేరు వరకు వెనకడుగు వేయరు, వెనక చూపు చూడరు. దేవుని బిడ్డ, నీవును కూడా వెనక చూపు చూడవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సమస్యలకు నడిచిపో, నడవాలి. నడిస్తేనే మనకు మేలుకరం. శృంగారమున దేవాలయం దగ్గర 40 సంవత్సరాల వ్యక్తిని బాగు చేసిన పేతురు యోహాను, నా కలిగింది నీకు ఇస్తున్నా నజరేయుడు యేసుక్రీస్తు నామములో లే, చేయి పట్టుకుని లేపారు. నిలబడ్డాడు వాడు, నిలబడ్డవాడు వాడు అటు ఇటు నిలిచిన వాడు నడవటం ప్రారంభించాడు. ఎవరితో? పేతురు యోహానులతో నడుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం నడవాలి. ఓ పర్యాయము, ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో జరిగిన విషయం ఏమిటంటే, అతడు బదిరి వృక్షం కింద ఉన్నాడు. యెజెబెలు ప్రవక్త నిన్ను చంపుతానని బెదిరిస్తుంది ఏలియా ప్రవక్తను. దానికి భయకంపితుడై నడుచుకుంటూ యోధాలో ఉన్నటువంటి బదిరి వృక్షం కిందకు వచ్చి పనుండి నిద్రపోతూ ఉంటాడు. దేవదూత అతను ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమో అని సెలవిచ్చింది. అప్పుడు ఏలియా చూడగా అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను, నీళ్ల బుడ్డి కనపడ్డాయి. ఆయన భోజనం చేసి తిరిగి పడుకున్నాడు. అయితే యెహోవా రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయము అని చెప్పినప్పుడు ఏలియా లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేతనలో ప్రతి రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టమన హోరేబుకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. దేవుడు నడిపిస్తున్నాడు ఏలియాను. ఏలియా సమస్యలేనప్పుడు ఏలియాని వదల్ల దేవుడు. ఆ నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డి తిని త్రాగి బలం పొందుకొని సొమ్మసిల్లక నడిచి వెళ్ళాడు దేవుని పర్వతమైన హోరేబుకు. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కల్వరి కొండపైన మనందరి కొరకు ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, విమోచించాడు. విమోచించిన మనకి బలమైన ఆయన ఆహారం ఇచ్చాడు పునరుద్ధానపు శక్తి ద్వారా. బలమైన ఆహారం భుజించిన మనము, ఆహారపు శక్తి పొందుకున్న మనము సియోనుకు ప్రయాణమై అలయక నడిచిపోవాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. సియోనుకు ప్రయాణమైన మనము సొమ్మసిల్లక నడిచి వెళుతూనే ఉండాలి. సొమ్మసిల్లకూడదు, ఎన్నో వస్తాయి ఇబ్బందులు, కానీ సొమ్మసిల్లకూడదు. అనేకమైన సమస్యలు ఎదురవుతాయి, సమస్యలకూడదు. విశ్వాసకర్త దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుటి ఉంచే పందెంలో ఓపికతో పరిగెత్తాలా, ఓపిక కావాలా. ఓపికతో పరిగెత్తే దాన్ని మనం చేరగలం. దేవునితో కూడా నడిచినటువంటి ఆనోకు కూడా అదే. ఆనోకు దేవునితో కూడా నడిచినాడు. మనము విశ్వాసం బట్టి నడవాలా, వెలుసూపును బట్టి కాదు, విశ్వాసను బట్టి నడవాలా. శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా నడవాలా. అలాగనే జీవం గలవారమై దేవుని ఆరాధించు వారంగా మన పిలుపునకు ఆయన ఇచ్చేటటువంటి కృపకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనము నడుచుచూ వెళ్ళాలి. మనం ఆయన సన్నిధిలో నడవాలి.
ఈ దేవుడు మనను మరణం వరకు నడిపిస్తా అని రాయబడి ఉంది. మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు, ఆయన నడిపించే నాయకుడు. నువ్వు కంగారు పడవద్దు, నా యేసు నిన్ను నడిపిస్తాడు. కృంగవద్దు, ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్టయితే ఆ ప్రభు అయిన దేవుడు నిన్ను తప్పక నడిపిస్తాడు. నిన్ను తప్పక తన కృపను, తన కనికరాన్ని, తన వాత్సల్యత నీ మీద వ్యక్తపరుస్తాడు ఆయన. కనుక దేవుని బిడ్డ, ఆయన నడిపింపుకును లోబడు. ఆయన నడిపింపుకును లోబడినట్లయితే నీ జీవితం ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా, దీవెనకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉండగలదు. కనుక మనం ఇక్కడ చూసినాం, ఆయన మనల్ని నడిపించే దేవుడు. మొదటిగా ఆయన పిలుపు, పిలుచుకున్నవాడు. రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చోవాలా. మూడవదిగా ఆయన సన్నిధిలో ఆనుకోవాలా. నాలుగవదిగా ఆయన సన్నిధిలో నిలవాలా. ఐదవదిగా ఆయన సన్నిధిలో నడవాలా. ఆరోదిగా మనము చూస్తాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చూస్తున్నాం, ఆయన సన్నిధిలో పరుగెత్తాలా. పరుగెత్తాలా, పరిగెత్తుతూ ఉండాల. ఎలాగా మనం ఆయన సన్నిధిలో పరిగెత్తాలి? వెనక వైపు చూడకూడదు. ప్రభువుని విశ్వాసులైన వారు అందరూ కూడా ప్రభు సేవలో, ప్రభు పనిలో పరిగెత్తుతూ ఉండాలి. అందుకని పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు, బహుమానం పొందాలని పరిగెత్తుతూ ఉంటాడు. అదొక పందెపు రంగం. మనము కూడా ఆధ్యాత్మిక పందెపు రంగములో ఉన్నాం. మనమును పరిగెత్తాలి, మనమును పరిగెత్తుతూ గొంతులు వేసుకుంటూ ఆయన సన్నిధిలోకి చేరాలి. ఆయన సన్నిధిలో చేరినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం, మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం, ఎంతగానో మనము వర్ధిల్లుతూ ఉంటాం. కనుకనే ఆనాడైతే వాళ్ళు ఏదో కిరీటం కోసం, మనమైతే అక్షయ కిరీటం కొరకు, వాళ్ళైతే క్షయ కిరీటం కొరకు పాగులాడుతున్నారు. కానీ మనమైతే అక్షయ కిరీటం పొందాలని ఈ పరుగు పద్యంలో ఓపికతో పరిగెత్తుతూ ఉండాలి. ఓపికతో పరిగెత్తుతూ మనము యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి అని రాయబడి ఉంది. అందులో పరిగెత్తడు విశ్వాసం కావాలి. ఆయన చూడాలి. మన ముందు ఒక ఆయన వెళ్ళాడు, ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూసి పరిగెత్తాలి. నువ్వు ఎవరిని చూసి పరిగెత్తున్నారు? నీ సంఘంలో దైవజనుని చూసి పరిగెత్తున్నావా, లేక నీతో ఉన్న నీ స్నేహితురాణ్ణి, స్నేహితుడిని చూసి పరిగెత్తున్నావేమో? దానివల్ల ప్రయోజనం లేదు. యేసును చూసి మనం పరిగెత్తాలి. మనకు మాది రోల్ మోడల్ ప్రభు యేసు ఒక్కడే. ఆయన చూసే మనం పరిగెత్తాలి. పౌలు గారు అన్నాడు, నేను ప్రభుని పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడమన్నాడు. ఆ ధైర్యం పౌలు గారు చెప్పగలిగినాడు. మనమును కూడా యేసు ఎదుట పరిగెత్తువారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డ వెనక వైపు చూడకూడదు. వారైతే క్షయ కిరీటం కూడా కష్టపడరు, కానీ మనమైతే అక్షయ కిరీటం సంపాదించుకోవడం వరకు కష్టపడాల. నేను గురి చూడని వారి వలె పరిగెత్తు వాడిని కాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:26 మనం చూస్తాం, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెత్తున్నాను. ఎందుకు? బహుమానం పొందాలని. ఫిలిప్పీ పత్రిక 3:13-14 ఇది ఆత్మీయ పరుగు, దాంట్లో తుదముట్టించాలి మనం. ఆత్మీయ పరుగులో మనం తుదముట్టించినప్పుడు దేవుని అందుండి గొప్ప బహుమానాన్ని, మేలును మనం సంతరించుకుంటాం. అలాంటి మేలు బహుమానం మనం సంతరించుకోవాలంటే మన పరుగు పందెంలో ఏమాత్రం వెనక వైపు చూడకూడదు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపురుగు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. గురి వద్దకు పరిగెత్తాల. గురి చూడని వారి వలె మనం పరిగెత్తకూడదు. ఆ గురి మనకుంది, ఆయనే ప్రభు యేసు. ఆయన ముందు పరిగెత్తాడు, మనం ఆయన వెనకాల పరిగెత్తు ఉన్నాం. మనకంటే ముందు అపోస్తులు వెళ్ళారు. గొప్ప గొప్ప ప్రవక్తలు, అపోస్తులు, మిషనరీలు,
గొప్ప గొప్ప ఓ సంఘ సంస్కర్తలు, సంఘ ఆవిర్భవించిన ఓ కట్టినటువంటి మహాభక్తులు అనబడిన వారు ఎందరో ప్రభు వైపు చూసి పరిగెత్తారు. నీవు నేను కూడా ఆయన వైపే చూడాలా, మనుషుల వైపు కాదు. ఆయన వైపు చూసి మనము పరిగెత్తువారముగా ఉండాలి. దేవుని ప్రజలైన వారు ఒక గురి కలిగి పరిగెత్తితే ఆ మేలుకరం, ఆ గురి యేసు క్రీస్తు, ఆ గురి ప్రభు అయిన రక్షకుడు. ఆ గురి కలిగి మనం నడిచినప్పుడు మనము ఆ గురిని చేరగలం. దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అలాంటి గురి కలిగి ఉండాల. అలాంటి గురి కలిగి నడిచినప్పుడు దేవుడు మన విషయంలో తప్పక మేలు చేయగలడు. కనుక అలాంటి గురి కలిగి మనము నడవాలి, పరిగెత్తాలి. చివరిగా ఏడవది మనం చూస్తున్నాం, ఏడవ మాట, దేవుని బిడ్డరా, పరిగెత్తిన తర్వాత ఎగరాలండోయ్, ఎగిరిపోవాలి. ఎక్కడికి? మనం చేరే గమ్యస్థానానికి, అది ఔన్నత్యమైన స్థలానికి వెళ్ళాలంటే మనము విశ్రమించాం, మనం పిలుపు అందుకున్నాం, కూర్చున్నాం, ఆనుకున్నాం, అలాగనే ఆనుకున్నాం, నడిచినాం, అలాగనే నడిచిన మనం పరిగెత్తినాం. పరిగెత్తుడు దానికంటే ఒక ఔన్నత్యమైన స్థితి ఏమిటంటే ఆయన్ని సన్నిధిలో మనం ఎగిరి ఆయన సన్నిధిలో చేరాల, ఎగరాల. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ విధంగా మనము చూస్తున్నాం, ఎగిరి అనుభవం మనము కలిగి నడవాల. ప్రపంచము మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ప్రపంచపు ఆకర్షణకు మనము లోను కాక దైవ ఆకర్షణకు లోనయ్యి దేవుని వైపు ఆకర్షితులం కావాలి. అది మేలుకరం. అది ఎలా జరుగుతుందంటే ఆత్మ బలం ద్వారా. ఆత్మ యెహోవాకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజులే రెక్కల పైకి చాపి ఎగురుదురు. పక్షిరాజు రెక్కల పైకి చాపి ఎగరతారు వాళ్ళు. ఎందుకు ఎగిరేది? ఆ ప్రియుణ్ణి చేరుకోవాలని, ఔన్నత్యాన్ని చేరాలని. ఔన్నత్యాన్ని చేరాలంటే దేవుని బిడ్డ, నీకు ఆ రామోత్ అన్న ఆశ్రయపురములో నువ్వు చేరాల. అదే సంఘం నువ్వు చేర్చబడాల, పిలుపు కలిగి ఉండాల. పిలుపు కలిగి నువ్వు ఆయన సన్నిధిలో కూర్చోవాల. ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు ఆయన ఆనుకోవాల. ఆయన ఆనుకున్న నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాల. ఆయన సన్నిధిలో నిలిచిన నీవు నడవాల. ఆయన సన్నిధిలో నడిచిన నీవు పరిగెత్తాల. పరిగెత్తిన నీవు ఆయన ఎగిరి ఆయన సన్నిధిలోకి చేరాల. గువ్వలు ఎగురునట్లుగా, తమ గూళ్ళుకి ఎగురునట్లుగా తన ప్రియులైన వారు ఎగిరి ఆయన సన్నిధిలో చేరతారు. పరిశుద్ధులైన వారు ఎగిరి ఆయన సన్నిధిలో చేర్చబడతారు. కనుక నూతన బలం అవసరం, నూతన శక్తి అవసరం, నూతనమైన స్థితి అవసరం. మేఘమండలంలో ఎగిరి మనం ఆయన చేరుకోవాలంటే దేవుని బిడ్డ, మనం ఆయన కలిగి నడుచుట ఎంతైనా మేలుకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. అది ఇంకా ప్రత్యక్షం కాలేదు, కానీ ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు మనమందరమే ఎగిరి ఆయన్ని మనం ఎదుర్కోగలము, మనము ఆయన్ను పోలి ఉండగలము. అనగా ఔన్నత్యమైన స్థితికి మనం వెళ్ళగలం. ఆ ఔన్నత్యమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఆయన కలిగి ఉండటం మిగుల మేలుకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈ సమయంలో నీవు ఆయన కలిగి ఉంటున్నావా? రామోతు అన్న ఆశ్రయ పురానికి నీవు చేరాలా? రామోతులో నీవు ఉండాలా? ఏడు అనుభవాలుంటేనే ఔన్నత్యమైన స్థితికి వెళ్ళగలం, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళగలం. ఆత్మీయతలో నువ్వు క్షేమాభివృద్ధిని చేరుకోగలవు. ఆత్మీయ పురోగతి ఉండాల. పురోగతి లేకపోతే, ఆత్మీయ అభివృద్ధి లేకపోతే ఆ రామోత్తు అన్న ఔన్నత్యమైన స్థితిని వెళ్ళలేవు. వెళ్ళాలంటే దేవుని ఎరిగిన నీవు, మందిరాన్ని ఎరిగి, సహవాసాన్ని ఎరిగి, సన్నిధిని ఎరిగి ప్రభు సమూహంలో నిలిచి ఉండు. కనుక ఈరోజే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఆయన సన్నిధికి రా. ప్రభు యేసు కృపని ఆవరిస్తుంది. యేసయ్య నీకు సదాకాలము తోడుగా ఉండి రామవతునకు నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాన్ని చూపు మా యేసయ్య. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెబుతున్నాను. ఎస్ లార్డ్, ఎస్ ఎస్ ఎస్, అవునయ్యా. నేను అలాంటి స్థితిని మాకు దయచేయండి స్వామి. నీ కృపను కనికరాన్ని తోడుగా ఉంచండి అయ్యా. రామోతు అనుభవానికి
నడిపించండి యేసయ్య, నీ కృపను కనికరాన్ని అనుగ్రహించి బ్లెస్ చేయమని, దైవాత్మ సన్నిధిని తోడుగా ఉంచండి డాడీ. నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో మేలు దయచేయండి నాయన, అలాంటి అనుభవం కలిగి నడవాలంటే సంఘంలో చేర్చబట్టు సహాయం చేయండి, కృపతో బలపరిచి కనికరం చూపండి నాయన. ఈ వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి, ప్రార్థనలో భక్తిలో మీ సన్నిధిలో నిలిచి ఉండుటలో నడచుటలో నాయన, దోతరి పరిగెత్తుటలో అలాగనే తండ్రి ఎగురుటలో నేర్పించండి. దైవ జ్ఞానము దైవ సన్నిధి దైవ కృప ఉంచమని, కనికర కటాక్షల బోహును ఆవరింపచేయమని, ఆశ్చర్యమని మీ సన్నిధి కాంతి ప్రత్యక్షతకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతూ నెమ్మది దయచేయమని, ఆధ్యాత్మిక ఉపకారము దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డల కుటుంబాలు దీవించండి నాయన, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. ప్రతి గుంటిలోనే చదువుతున్న బిడ్డలకు జ్ఞానం తెలివి దయచేసి, చదివిన బిడ్డలకు మంచి జాబ్స్ను అనుగ్రహించండి. అన్ని విధాలా మీరు మేలులు ఉపకారాలు దయచేసి కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని మీరు కనికరించి క్షేమాభివృద్ధిని ఇవ్వమని, క్రైస్తవ సమాజం తండ్రి దినదినము క్షేమాభివృద్ధి పొంది మీకు ప్రియులుగా ఉంటూ సహాయం చేసి బ్లెస్ చేయమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివి కృప, నిత్యుడుగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, ఇక్కడ చేరిన బిడ్డలకి ఎల్లరికి లోకల స్థల పరిశుద్ధులకు వీక్షిస్తున్న బిడ్డలకు ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.